ప్రభునామన ఒలివ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ పరిశుద్ధులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మన అంశం సియోను స్వరం ద్వారా మరి వినబడుతున్న దేవుని సత్యాలు, దేవుని వాక్యాలు మనం శ్రద్ధగా భయముతో భక్తితో మనం అందరూ కూడా విందాము. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని మన ఇంట్లో ఉచితంగా టీవీ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన అంశం వచ్చేసి ఈరోజు ప్రార్థన. ప్రార్థన చేసిన దేవుని బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రార్థన చేసిన దేవుని బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు ఆ వ్యక్తుల గురించి మనము మాట్లాడదాం. ఆదికాండము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనం. అందుచేత ఆ నీటి బుగ్గలకు బేయారు లహోరియు అను పేరు పెట్టబడెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆగరు తన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకొనింది. ఆగరు మరి ఎవరు అంటే అబ్రహాము దాసురాలు, శారా దాసురాలు. అంటే దాసురాలు అంటే ఆ ఇంటిలో పని మనిషి. మరి ఈ శారా అబ్రహాము శారా కలిసి ఆగరును ఇంట్లో నుంచి బయటికి పంపేసింది. కాబట్టి ఆమె ఇక్కడ అరణ్యములో దేవునికి ప్రార్థన చేస్తుంది. అయితే 12వ వచనం కూడా చదుదాం చూడండి. 13వ వచనము, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు మొర. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూసిన వాణిని నేనెక్కడా చూసి తిని గదా అని అనుకొనేను. ప్రభునందు ప్రియులారా, ఈమె చూచుచున్న దేవుడు అని అంటోంది యెహోవా దేవుణ్ణి. చూచుచున్న దేవుడు ఎవరు చూశాడు? ఆగరును చూశాడు. మరి అబ్రహాము ఆగరుని తీసుకుపోయి అరణ్యములో వదిలి చేసిన తర్వాత, బుడ్డెలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ప్రభువా, ఈ అరణ్యములో ఈ బాలుడు నీరు లేక తన దాహముతో తపించిపోతున్నాడని చెప్పేసి ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంది. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని దేవునికి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె నమ్ముకున్న భర్త, ఆమె నమ్ముకున్న యజమానురాలు ఆమె బయటికి పంపివేసిన తర్వాత ఆగరు దేవునితో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నన్ను చూసే దేవుడు నీవే. నా కుమారుడు ప్రభువా దాహముతో తపించిపోతున్నాడు. నీవే నాకు సహాయం చేయాలి. నీవే నా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆగరు మరి భూమిలో నుంచి నీళ్లు ప్రవహించాయి. ప్రియులారా, ఆ భూమిలో నుంచి నీళ్లు వచ్చిన తర్వాత తన కుమారునికి దాహము తీర్చింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆమె కుమారుని ద్వారా ఈరోజు ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఆమె సంతానం అభివృద్ధి చేశాడు దేవుడు. ఆమె ప్రార్థన ద్వారా ఆమె వంశాన్ని దేవుడు విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. ఈరోజు ఈ సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. సోదరి సోదరులారా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ఏ కష్టములో ఉన్నావు,
ఏ సమాజంలో ఏ సమస్యతో బాధపడుతున్నావు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను అభివృద్ధిపరచాలని, నిన్ను విస్తరింపచేయాలని మరి ఏసయ్య నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఏసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఆగరు ప్రార్థన చేస్తే అరణ్యములో ఎడారిలో భూమిలో నుంచి నీళ్లు బుగ్గ వచ్చింది. నీళ్ళ బుగ్గ వచ్చింది ప్రియులారా. ఆ నీళ్లు ఆమె ప్రార్థన ద్వారా నీళ్లు బుగ్గ దేవుడు మరి రాబట్టాడు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉంటున్నాడు. ఆగరు ఏడ్చుకొని ప్రార్థన చేసినప్పుడు కట్టుకున్నవారు, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరూ దూరమైనా ఆమెను చూచుచున్న దేవుడు నీవే అని దేవుణ్ణి ప్రార్థించింది. ఈరోజు నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరా? వృద్ధాపంలో ఉన్నావా? కట్టుకున్న మగడు దూరమయ్యాడా? కట్టుకున్న భార్య దూరమైందా? అయితే యేసయ్య నీకు తోడున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీతో ఉంటాడు, నీకు అద్భుతాలు చేస్తాడు, నీ గృహంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు నువ్వు ప్రార్థిస్తే. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో మరొక మాట కూడా చూద్దాం, మరొక చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము ఆరో అధ్యాయంలో మరి 22వ వచనాన్ని మనము చూసుకుందాం. 22వ వచనం 6వ అధ్యాయం 22వ వచనంలో చూసుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములను నాకు ఏ హానియు కలగకుండా వాటి నోళ్ళు మోయించెను. ప్రభునందు ప్రియులారా, దానియేలు పైన నిందలు, దానియేలు చేస్తున్న ఉద్యోగంలో నిందలు, దానియేలు చేస్తున్న ఉద్యోగంలో నిందలు వేశారు. అయితే దానియేలు మీద నిందలు వేసి ఆయన సింహబొండ్లకు వేయించారు. ఈరోజు నీవు నేను కూడా భక్తిగా విశ్వాసంలో ముందుకు సాగున్నప్పుడు సాతానుడు మన పైన దాడి చేయబోతున్నాడు. ఆ దాడికి మనం భయపడకూడదు ప్రియులారా, ఆ దాడికి మనము భయపడకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా భయపడకూడదు మనము. ఎందుకు తెలుసా? మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, లోకంలో ఉన్నవారికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనము ధైర్యంగా ఉండాలి. భయపడిన అవసరం లేదు, బాధపడాల్సిన అక్కర్లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ దానియేలు చూడండి. దానియేలు 22వ వచనం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ప్రియులారా, సింహాల నోళ్ళు ఎవరైనా మూయిస్తారా? ఎవరి చేతన అవుతుందా? సింహపులు జైళ్ళకి వేస్తే జైల్లో నుంచి పోలీసు వాళ్ళ నుంచి బయటికి తీసుకురావచ్చు. సింహాల్లోకి వేసి సింహాల్లో నుంచి బయటకు తీసుకొచ్చేది అవుతుందా? ఎవరి వల్ల కాదు ప్రియులారా. అది దానియేలు ఏం చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. చూడండి 10వ వచనం 6వ అధ్యాయం 10వ వచనం లేదండి 11వ వచనం 16వ వచనం 10వ వచనం ఇట్టి శాసన సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొని అడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు ఊని తన ఇంటి పై గది కిటికీలను ఎరుసలేమును తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన ఇచ్చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతుమాలుకునుటయు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసనమును బట్టి రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసినట్లు వాడు సింహభవన గృహంలో పడదోయనని నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా? ప్రియులారా, జనులందరూ కలిసి దానియేలు చేస్తున్న ప్రార్థన చూసి
సింహ బోన్లకి వేసిన. దానిలో ఏం తప్పు చేసిన వాడు కాదు, ఏ నేరము చేసిన వాడు కాదు. దేవునికి ప్రార్థన చేసినందుకు తీసుకుపోయి సింహ బోన్లకి వేసాడు. చూడండి 21-23 వచనం చదువుదాం చూడండి. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదక, నేరము చేసిన వాడు కాను గదా అనిను. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా బండ్రత్తులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు భక్తిపరుడు కాబట్టి ఏ హానియు కలగలేదు. ఈరోజు ఈ సమయంలో నీకు నాకు ప్రశ్న, మనము భక్తి కలిగి ఉన్నామా? భయభక్తి కలిగి ఉన్నామా? దానియేలు సేవిస్తున్న దేవుడు రక్షించాడు దానియేల్ని. నువ్వెవరిని సేవిస్తున్నావు? దేవుని సేవిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? ఆరాధనకి వెళ్తున్నావా? సహవాసంలో ఉంటున్నావా? రొట్టె విరుచుట్లో ఉంటున్నావా? సహవాసంలో ఉంటున్నావా? అయితే ఎడతగ్గక నీవు దేవుని సంఘంలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు అపాయం వచ్చిన తప్పిస్తాడు. సింహాల్లాంటి మృగం లాంటి మనుషుల మధ్యలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు సోదరి సోదరుడా. అయితే నాకెవరున్నారులే అని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడే దేవుడు, ఆయన ఎప్పుడు తోడుంటాడు ప్రియులారా. అయితే ఈరోజు సమయంలో మనము ఇద్దరు భక్తులు చూసాం. ఆగారు ప్రార్థన చేస్తే అరణ్యంలో ఉంటున్న తన కుమారుని దేవుడు రక్షించాడు, ఆమెను రక్షించాడు, ఆమె వంశాన్ని ఆశీర్వదించాడు. దానియేలు జనులందరూ కలిసి గుంపులు కలిసి సింహ బోన్లకు వేస్తే దానియేలు చేసిన ప్రార్థనకి దానియేలును దేవుడు రక్షించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నిన్ను రక్షిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే, నీవు భక్తి కలిగి ఉంటే. చూడండి 23 వచనంలో దానియేలును ఏమంటున్నాడు దేవుడు చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహంలో నుండి పైకి తీయుడని ఆగ్నేయగా బండ్రత్తులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. రాజుకు భయపడిన వాడు కాదు, మనుషులకు భయపడిన వాడు కాదు. ఎవరికి భయపడ్డాడు ఆయన? దేవునికి భయపడ్డాడు. ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్నామా? క్రైస్తవులైన మనందరికీ వాక్యమే మనకు జీవము. ఒక పాట కూడా కట్టారు కొంతమంది భక్తులు, ప్రార్థనే బోనం, ప్రార్థనే ధ్యానం, ప్రార్థనే పానం, ప్రార్థనే జీవం, ప్రార్థించుము ప్రియుడా జీవింతువు ప్రభులు, ప్రార్థించుము సోదరుడా జయమొందిదు భూమిలు. ప్రార్థించాలి. ప్రార్థనమే మనకు పానం. ఈ శరీరాన్ని బతికించడానికి మనము 3 పూట్లు ఏ రీతిగా భోజనం పెడతామో, మనము భక్తి విశ్వంలో బతికించడానికి దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునిలో ఉండాలి, దేవునిలో జీవించాలి. అలాగే మనము జీవిస్తే దేవుడు నీకు ఎలాంటి శోధన వచ్చినా దేవుడు నిన్ను జీవిస్తాడు, ఆ యొక్క ఆపదలో నుంచి నీకు జయమిస్తాడు. చూడండి, దానియేలు మీద ఊరంతా ఒకటైంది, దేశమంతా ఒకటైంది. దానియేలుని ఎవరైనా భయపెట్టారా? ఎందుకు భయపడతాడు చెప్పండి? దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అయితే ఇద్దరు భక్తులు చూసాము, ఆగరును చూసాము, దానియేలును చూసాము. మరొక వ్యక్తిని చూద్దాం చూడండి. యోషువ గ్రంథము పదాధ్యాయము 13 వచనం లేదా 12 వచనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయులెదుట మోరేబీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులను వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు హాయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను,
చంద్రుడును ఆగెను అను మాట ఆశూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ప్రభునందు ప్రియులారా చూడండి, ఇక్కడ చదివిన ఒక మాటలు మనం చూసినప్పుడు దేవుడు మరి యెహోషువ ప్రార్థన చేశాడు. మనలాంటి మనుషుడే ఆయన, మనలాగా చేతులున్నాయి, మనలాగా కాళ్ళు ఉన్నాయి. అయితే ఆయన భక్తిపరుడు కాబట్టి ఆ యొక్క యెహోషువ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ శత్రువులతో పోరాడుతున్నప్పుడు యెహోషువకి దేవుడు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. యెహోషువ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు సూర్యుని ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు. చరిత్రలో ఎవరైనా సూర్యుని ఆపారా? ఎవరైనా చంద్రుణ్ణి ఆపారా? బైబిల్లో చరిత్రలో ఎవరైనా ఆపారంటే యెహోషువే. యెహోషువ సూర్యుని ఆపాడు ప్రియులారా, యెహోషువ సూర్యుణ్ణి ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే నీకేది కావాలి అడుగు, దేవుడు ఇస్తాడు. ఆనాడు ఉండే దేవుడు ఈనాడు ఉన్నాడు, ఆనాడు ఉండే గాలి ఈనాడు ఉంది, ఆనాడు ఉండే చంద్రుడు ఈనాడు ఉన్నాడు, ఆనాడు ఉండే దేవుడు ఈనాడు ఉన్నాడు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. అది ఎలాగుండి అడగాలి? భక్తి కలిగి అడగాలి. ఆగరు భక్తితో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెని సంతానాన్ని అంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దావీదు దానియేలను దేవుడు దీవించాడు, సింహ బోన్లో నుంచి కాపాడాడు. సింహాల లాంటి మనుషుల మధ్యలో నువ్వు నేను ఉంటున్నాం. ఈ ప్రపంచమే సాతానిక పరిపాలనలో మనం ఉంటున్నాం. సాతానుడును మనం జయించాలంటే, సాతానుడు మనం ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని సహవాసంలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుని ఆపాడు. మనం విమానం ఆపేది అవుతుందా మన చేత? ట్రైన్ ఆపేది అవుతుందా? బస్సును ఆపేది? బస్సులు ట్రైన్లు ఆపుతాం లేండి. అయితే సూర్యుడిని చంద్రుని ఆపేది ఎవరి వల్ల? కాని పని సోదరి సోదరుడా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేది ఎవరి వల్ల కాదు, కానీ దేవుని సేవకుడైన మరి యెహోషువ ఆపాడు ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా ఈ పైన ఏదైనా దాడి జరగబోతుందేమో, నీకు ఈ కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయేమో, నీ ఇంటి పట్ల, నీ ఇరుగువారి పట్ల, నీ సంఘం పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ విశ్వాసంలో నువ్వు ఉంటున్నప్పుడు నీ పైన శత్రువుడైన సాతాను పైన విజయం కావాలంటే దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత చూద్దాం, చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. సోదరి సోదరుడు చూడండి, ఈ సమయంలో మరి దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల బోర్లు మూసాను చూశాం, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుని ఆపాడని మనం చూసాం. ఈ సమయంలో మనలాంటి మనుషుడైన ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆయన. చూడండి 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం చేశాడండి? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏమైంది? వర్షం ఆగిపోయింది. సింహాలు మోర్లు రోర్లు మూయించని చూసాం, సూర్యచంద్రుని ఆపిన వ్యక్తులు చూసాం, ఇక్కడ వర్షం ఆపిన వ్యక్తిని చూస్తున్నాం. ఎట్లా ఇలాంటి ఎట్లా చేశారు? బలంతో చేశాడా? జ్ఞానంతో చేశాడా? దేవుని భక్తితో చేశాడు ప్రియులారా. దేవుని బలముతో, దేవుని శక్తితో, ఆ భక్తితో శక్తితో దేవుడు వాళ్ళ ద్వారా చేయించాడు గొప్ప కార్యాలు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సూర్యుని చంద్రుని ఆపాడు, ఇప్పుడు వర్షాన్ని ఆపినాడు భక్తుడు. కాబట్టి ప్రియులారా చూడండి, మళ్ళా 18వ వచనం చూద్దాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను.
వర్షం వద్దు అంటే ఆగిపోయింది, వర్షం కావాలంటే వచ్చింది, పంట పండాలంటే పండింది. ఆయన నోట ఏమి పలికితే అదే జరిగింది. ఈరోజు నీవు నేను కూడా, నీ ఇంటికి ఏది కావాలి, నీ ఇంటికి ఏది అవసరం, ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి? భక్తితో చేయాలి. భక్తి అంటే ఎలా భక్తి అంటే భయం ఉంటే భక్తి. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం వలన ఏమొస్తుంది? భక్తి వస్తుంది. రోమపత్రిక 10:17 చదవండి. వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తు మాటల వలనే విశ్వాసం వచ్చేది. ఏడుది పడుతుంది రాదు, మళ్ళా విశ్వాసం వలనే రక్షణ వస్తుంది. ప్రియులారా, విశ్వాసం వలనే రక్షణ, భయము, భక్తి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము 31:32 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుడు అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రభునందచ్చు ప్రియులారా, ఇట్లుండగా ఏమందుము? మన దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు? నీకు విరోధులు ఉన్నారేమో. దేవుడు లేకపోతే అందరూ విరోధులే మనకి. దేవుడు ఉంటే మనకు విరోధులు లేరు. అయితే ప్రియులారా, ఒకసారి గమనించండి, దేవుడు మనతో ఉంటే మనకి విరోధి ఎవరు లేరు. ఎవరు ఉండరు మనకి, విరోధులు ఎవరు ఉండరు. అయితే ఎందుకు చూడండి, 32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపగలడు? సమస్తము ఇచ్చే సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం ఏమి చేయాలి? ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమున ఉండగా నీకు ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. నీకు ఈ రోజులు ఉండరు. ఏమి కావాలన్నా ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో భక్తిగా జీవించినప్పుడు, ఆయనతో నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏదైనా అడుగు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ పరలోక రాజ్యానికి వచ్చి, పరలోక రాజ్యంలో ఉండే దేవుడు ఈ భూలోకానికి వచ్చి పాపులైన మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఏది అడిగినా ఇస్తాడు. ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఆయన సమస్తము ఇస్తాడంట. చూడండి ఇంకోసారి ఆ మాటలు, 32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తం ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన మనతో ఉన్నప్పుడు. చూడండి అక్కడ మాట, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము ఉండగా. ఎవరి పక్షం ఉండగా? మన పక్షమున ఉండగా. ఇప్పుడు దానియేలు పక్షమున ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హాగర్ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోషువ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి ఏలియా పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆపాడు, వర్షం తెచ్చాడు. దాని యోషువ ప్రార్థన చేస్తే వచ్చింది. యోషువ సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు. దానియేలు సింహాల నోర్లు మూయించాడు. మరి ఆగరు ఏం చేసింది? ఆగరు ప్రార్థన చేస్తే అడవిలో, అరణ్యంలో నీటి బుగ్గలు వచ్చాయి. మనము నీళ్ళు కావాలంటే బోర్ అయిపోయాలి. 400 అడుగులు, 600 అడుగులు, 300 అడుగులు, 400 అడుగులు, ఇట్లాగా మనం బోర్ అయిపోయాలి. అది బోర్ వేసి డబ్బు ఇస్తే బోర్ వేస్తారు. అయితే ఏం డబ్బు లేదు. ఏమిచ్చింది? విశ్వాసంతో భక్తితో ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీళ్ళు ఇచ్చాడు. సోదరి సోదరుడా, ఈ సమయంలో దేవుడు నీకు కూడా
భక్తుల జీవితంలో ఏ రీతిగా అయితే మరి అద్భుతాలు చేశాడో ఈరోజు దేవుడు నిన్నుకి నీకు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఏం చేయాలి? భక్తిగా ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి 33వ వచనం చూద్దాం. దేవుని చిత్తము దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు ఎవడు? ఇంకోసారి చూద్దాం చూడండి. వారు నేరమును మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. అయితే ఈరోజు నువ్వు నీతిమంతులుగా మనం ఉండాలంటే దేవునిలో మనము ఉండాలి. 34వ వచనం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమునైనను, ఖడ్గమునైనను మనల్ని ఎడబాపునా? ఇందుని గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టే దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలము, నేను ఎంచబడిన వారం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, అయితే ఆయన మనతో ఉంటే ఆయన నుంచి ఎవరు మనల్ని ఎడబాపు వారు లేరు. కాబట్టి 37వ వచనం చూడండి. అయినను మనలో ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, రాబోచున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడేదైనను, మరి ఏదైనాను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. అయితే ప్రియులారా, నువ్వు ప్రభునందు స్థిరమైన బుద్ధి కలిగి ప్రభులో భక్తి పరులుగా జీవిస్తే ఆయన నుండి నిన్ను ఖడ్గమైనను, ఉపద్రవమునైనను ఏమి కూడా ఏమి చేయవు నేను. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయనతో నీవు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ముగించుతున్నాము. ప్రభునందు ప్రియులారా, ఈ సియోను స్వరము ద్వారా వినబడుతున్న యొక్క వాక్యం ద్వారా నీవు మేలు పొందినట్లయితే మీ యొక్క అవసరాలు, మీ అక్కర్లు ఫోన్ చేసి మాకు తెలియజేయండి. మా బృందము మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మీ అక్కర్లు అవసరతల కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నీవు మేలు పొందినట్లయితే మీ యొక్క సహాయాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ యొక్క సేవ ఇంకను ముందుకు సాగడానికి మీ యొక్క బలమైన కానుకలు మీరు మా యొక్క అకౌంట్ నెంబర్కి పంపించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు తండ్రి నీ భక్తులు ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పొందిన మరి భక్తుల జీవితాల్లో మేము చూసాం. ప్రభు, ఆనాడు ఉండే దేవుడు ఈనాడు కూడా మీరు ఉన్నారు. మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీవు తప్ప ఈ భూలోకంలో ఎవరు లేరు. భూలోకమందును పరలోకమందు సర్వాధికారం కలిగిన దేవుడు నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు ప్రభు. కాబట్టి ప్రభా, మేము మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే జీవించే భాగ్యం దయచేయండి. మరి అగర్లాగా, దానియేల్లాగా, మరి తండ్రి యోషువలాగా, ప్రభా నాయన ఏలియేలాగా తండ్రి ప్రభా, మరి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ యొక్క తోడు, నీ కృప మాకు సదాకాలము తోడయండి. దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. ఇన్న బిడ్డలందరూ దీవించండి. వాళ్ళ కుటుంబ అక్కర్ల అవసరతలు తీర్చండి. ఎవరు ఏ బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో, ఓ ప్రభా నాయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ సేవను ఇంకనూ నీ రాకడ పర్యంతరం వరకు జరుగుటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి.